ఏబిఎన్ ఇన్సైడ్ కి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని ఆసక్తికర కథనాలను, కొత్త పరిణామాలను ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుకి మంత్రి ఆది చెప్పారట చిట్కాలు, ఎన్నికల్లో గెలుపు కోసం సూచించారట మూడు మార్గాలు. కొప్పుల ఈశ్వర్ కి వివేక్ కి మధ్య ముదురుతున్న వైరం, ఇద్దరి అనుచర వర్గాలు విమర్శలకి దిగడం తాజా కోణం. విజయనగరం జిల్లా టీడీపీలో విచిత్ర పరిణామం, ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య పెరిగిందట దూరం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆసక్తికర చర్చలు, ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారట నలుగురు నేతలు. సీటు, స్వీటు, స్వెట్, ఈ మూడు ఉంటేనే గెలుస్తాం, లేకుంటే కష్టం. ఏపీకి చెందిన ఓ మంత్రి గారి వ్యాఖ్యలివి. ఈ మూడింటి గురించి ముఖ్యమంత్రికి విశ్లేషణాత్మకంగా వివరించారట ఆయన. తాను చెప్పిన వ్యూహాన్ని అమలు చేస్తే అధికారం మళ్లీ మనదేనని అన్నారట. ఇంతకీ ఈ మూడు ముక్కలకు అర్థమేంటి? ఎవరా మంత్రి? ఆయన సలహాలపై ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? ఈ కథనంలో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆది సలహాలు. టీడీపీ విజయం కోసం చెప్పారట చిట్కాలు, మీడియాతో పంచుకున్నారు ఆ ముచ్చట్లు. ఆ సూచనలపైనే తమ్ముళ్ల మధ్య చర్చలు. సీట్ అంటే తెలుగుదేశం తరపున అసెంబ్లీ టికెట్, స్వీట్ అంటే మిఠాయి కాదు జనానికిచ్చే కానుకలు, మరి స్వెట్ అంటే సీట్ తీసుకొని స్వీట్ పంచిన తర్వాత చెమట చిందాల్సిందేనట. ఈ మూడింటి గురించి ఇలా వెరైటీగా వర్ణించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లా జమలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి మాట కాస్త కరుకుగా, నిర్మోహమాటంగానే ఉంటుంది. మనసులో అనుకునేది, చెప్పాలనుకున్నది ముఖం మీదే అనేస్తారు. రానున్న రోజుల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. తాను అనుకున్న వాటి గురించి విడమరిచి చెప్పారట. సావధానంగా విన్న సీఎం చంద్రబాబు కూడా ఆదినారాయణ అభిప్రాయాలతో ఏకీభవించారట. జిల్లాలో అన్ని రిజర్వాయర్లతో పాటు వైఎస్ కుటుంబానికి కంచుకోటైన పులివెందులకు కూడా నీరివ్వడంతో జిల్లా ప్రజల ఆలోచన మారిపోయిందట. చేసిన పనులు చెప్పుకుంటూ, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ, ఇంటింటికి తిరిగి దండం పెడితే చాలు, జనాలు ఓట్లేయడం ఖాయమని చంద్రబాబుతో అన్నారట. కడప జిల్లాను సస్యశ్యామలం చేసిన చంద్రబాబుకి ఎందుకు ఓటేయకూడదనే చర్చ వైఎస్ ఇలాఖాలో మొదలైందట. ఇదే విషయాన్ని చంద్రబాబుతో ఆయన చెప్పారట. ఆ మాటతో పాటు మరికొన్ని సూచనలు కూడా చేశారట. తెలంగాణలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని, అక్కడ మాదిరిగా ఆర్థిక వ్యవహారాలను కూడా చూడాలని చెప్పారట. ఆ రెండూ చేస్తే సరిపోదని, టీడీపీ టికెట్ పొందిన వారు ఇంటింటికి తిరగాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారట. ₹2,000 పెన్షన్ను ఫిబ్రవరి నుంచి ఇవ్వాలని, 4-5 విడత రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఆదినారాయణ రెడ్డి చంద్రబాబును కోరారట. నీరిచ్చిన తెలుగుదేశానికే ఓటేస్తామని కడప జిల్లా వాసులు అనుకుంటున్నారని, పెన్షన్లు, రేషన్, ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్లు, చంద్రన్న బీమా, పెళ్లి కానుక వంటి పథకాల లబ్ధిదారులు టీడీపీ వైపే ఉన్నారని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. ఒక రైతు బంధు పథకం వల్లనే కేసీఆర్ మళ్లీ గెలవలేదని, ఇతర స్కీమ్లన్నీ ఆయనకు సైలెంట్ గా ఓటింగ్ తెచ్చిపెట్టాయని ఆదినారాయణ విశ్లేషిస్తున్నారు. అయితే కడప జిల్లాలో నిజంగా అంత మార్పు వచ్చిందా అని మీడియా ప్రతినిధులు అడిగితే, మీరు వెళ్లి చూడండి, క్షేత్రస్థాయిలో సర్వే చేయండి, మీకే తెలిసిపోతుంది అని వారికి పని చెప్పారు ఆయన. ₹2,014 ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక్క సీటును మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఆ పరిస్థితి ఉండదని ఆదినారాయణ ఖచ్చితంగా చెబుతున్నారు. జగన్ తీరుతో జనం విసిగిపోయారని ఆయన అంటున్నారు. ఏ పని కోసం వెళ్లినా ముఖ్యమంత్రి ఆయన వెంటనే చేస్తానని జగన్ అంటున్నారని, దీంతో ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లడమే మానేశారని ఆదినారాయణ చెబుతున్నారు. ముఖ్యమంత్రికి తాను చెప్పిన అన్ని విషయాలు మీడియాకు వెల్లడించలేనని, కానీ తాను చెప్పిన వ్యూహాన్ని అమలు చేస్తే కడప జిల్లాలో అనూహ్య ఫలితాలు వస్తాయని ఆయన అందరితోనూ అంటున్నారు. అంతేకాదు, తన మాటల్లో అతిశయోక్తి అస్సలు లేదని, కోస్తా నేతల మాదిరిగా లోపలొకటి బయటకొకటి తను మాట్లాడనని, మనసులో అనుకున్నదే చెప్తానని ముక్తాయించారు కూడా. మరి ఆదినారాయణ సలహాలు, సూచనలను చంద్రబాబు అమలు చేస్తారా, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న అంశాల్లో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కొప్పుల ఈశ్వర్ కు వివేక్ కు మధ్య వైరం రోజురోజుకి ఎందుకు ముదురుతోంది?
ధర్మపురిలో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా ఎందుకు విడిపోయింది? అనుచర గణాలు చేస్తున్న హడావిడిపై కామ్గా ఉంటున్నదెవరు? మొన్నటి ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్కు ఎలాంటి నష్టం జరిగింది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. కొప్పుల వివేక్ మధ్య ఏర్పడింది వైరం. ధర్మపురి తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రూపుల సమరం. బహిరంగ విమర్శలకు దిగడం విడ్డూరం. పార్టీ పరువుకు కలిగిస్తున్నారట భంగం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కి, మాజీ ఎంపీ వివేక్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరు నేతల అనుచర గణాలు రెండు గ్రూపులుగా విడిపోయారు. గత వారం రోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరు అనుచరులు ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తూ పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నారు. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలను ఇప్పుడు వాళ్ళంతటి వాళ్లే బహిర్గతం చేస్తున్నారు. పార్టీ వేదికల మీదే ఆరోపణలు చేసుకుంటున్నారు. కొప్పుల ఈశ్వర్కు వివేక్కు మధ్య లొల్లు ఎక్కడ మొదలైంది? ఇద్దరి మధ్య ఈగో ఎందుకు పెరిగింది? కొప్పుల ఈశ్వర్ను ఓడించేందుకు స్కెచ్ గీసింది ఎవరు అన్న అంశాలపై టీఆర్ఎస్ అధిష్టానం లోతుగా విశ్లేషిస్తే గానీ అసలు సంగతులు వెలికిరావు. రెండేళ్లకు ముందు నుంచే కొప్పుల ఈశ్వర్కు వివేక్కు మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. టీఆర్ఎస్లో వివేక్ రెండోసారి చేరిన తర్వాత అది మరింత ముదిరింది. ధర్మపురిలో జరిగే ఏ కార్యక్రమానికి తనకు సరైన ఆహ్వానం ఉండడం లేదని, పార్టీ తరఫున కట్టే ఫ్లెక్సీల్లో తన ఫోటో ఉండడం లేదని మాజీ ఎంపీ వివేక్ గతంలో టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గోడువేళ్లబోసుకున్నారు. వివేక్ అనుచరులు కూడా పదే పదే కొప్పుల ఈశ్వర్పై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. వివేక్ ఓసారి జగిత్యాలకు వచ్చినప్పుడు కొప్పుల ఈశ్వర్కు మీకు మధ్య వైరం సంగతేంటి అని మీడియా వారు ప్రశ్నించారు. దీనికి వివేక్ సమాధానమిస్తూ తమ మధ్య వైరమేమీ లేదని, పార్టీ అన్నాక చిన్న చిన్న సంఘటనలు సహజమని చెప్పుకొచ్చారు. కానీ అంతర్గతంగా మాత్రం వేడి రగులుతూనే ఉంది. అలా నెలలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అవకాశం కోసం ఎదురు చూసిన వివేక్ అనుచరులు ఈ పరిణామాన్ని ఉపయోగించుకున్నారట. మిస్టర్ క్లీన్ అండ్ కూల్గా పేరున్న కొప్పులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. పదే పదే వివేక్ వద్దకు వెళ్లి కొప్పులను ఓడిద్దామంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ తరుణంలోనే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థికి సపోర్ట్ చేశారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత అసలు కథ మొదలైంది. ఊరు వాడ తిరుగుతూ తన ప్రచారం చేసుకుంటున్నారు కొప్పుల ఈశ్వర్. మంచి మెజారిటీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థికి సొంత పార్టీ నేతల అండదండలున్నాయని తెలిసినప్పటికీ అవి ఏ స్థాయిలో ఉంటాయో అని ఆయన ఊహించలేకపోయారు. ఒకవేళ తగ్గితే మెజారిటీ తగ్గొచ్చేమో, కానీ గెలుపు మాత్రం పక్క అన్న ధీమాతో పనిచేసిపోయారు కొప్పుల ఈశ్వర్. ఎన్నికలు ముగిశాయి. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపు పట్ల అచంచల విశ్వాసంతో ఉన్న నలుగురిలో కొప్పుల ఈశ్వర్ ఒకరు. కానీ రిజల్ట్ రోజున రౌండ్ రౌండ్ కి ఆయనకు ముచ్చెమటలు పట్టాయి. ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కి కొప్పుల ఈశ్వర్ కి మధ్య విజయం దోబూచులాడుతూ వచ్చింది. చివరికి అతి కష్టం మీద 441 ఆధిక్యంతో మాత్రమే కొప్పుల గట్టెక్కగలిగారు. వాస్తవానికి మిస్టర్ కూల్ గా పేరున్న కొప్పుల ఈశ్వర్ వంటి నేతకు అది విజయమే కాదు. ఎక్కడ 50,000 మెజారిటీ, ఎక్కడ 500 మెజారిటీ, అంత ఘోరమైన ఫలితం రావడంతో కొప్పుల ఈశ్వర్ కంగుతిన్నారు. కొప్పుల ఈశ్వర్ అనుచరులకు సైతం ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. సొంత పక్షంలోనే ఉన్న వివేక్ తరపు నేతలు కొందరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారన్న విషయం ఫలితాల తర్వాత బోధపడింది. ఈ అంశంపై వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత మాత్రం కొప్పుల ఈశ్వర్ అనుచరులు ఆగలేకపోయారు. ధర్మపురిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో వారు అసలు విషయాన్ని బయటకు కక్కేశారు. కొప్పుల ఈశ్వరను ఓడించేందుకు మాజీ ఎంపీ వివేక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నించారని వారు ఆరోపణలు గుప్పించారు. తమ దగ్గర అందుకు తగ్గ ఆధారాలున్నాయని, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వివరించారు. పార్టీ ఇన్ఛార్జ్ బస్వరాజ్ సారయ్య ముందే ఇలాంటి ఆరోపణలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తర్వాత
వివేక్ అనుచరులు తెరపైకి వచ్చారు. వారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈశ్వర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ఆయన అనుచరుల వ్యవహార శైలి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వాదించారు. ఇలా ఈ ఆరోపణల పర్వం రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో వివేక్ పక్షుల్లో కాంగ్రెస్ తరఫున తిరిగిన నేతల ఫోటోలను సోషల్ మీడియాలో కుప్పలు ఈశ్వర్ వర్గం పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఈశ్వర్ ఓటమికి వివేక్ కోట్ల రూపాయలు పంచారని, మద్యం పంపిణీ చేశారని కుప్పల అనుచరులు ఆరోపిస్తున్నారు. వివేక్ తన పత్రికల్లో, ఛానల్లో సొంత పార్టీ నేత ఈశ్వర్కి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చారని ఈశ్వర్ వర్గీయులు చెప్తున్నారు. సదరు క్లిప్పింగ్లను కూడా వారు విడుదల చేశారు. చివరికి పంచాయతీ ఇటీవల కేటీఆర్ దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కొప్పుల, మాజీ ఎంపీ వివేక్ ఒకరిపై ఒకరు ఆయన వద్ద ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీలో ఇప్పటివరకు ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు ఉపేక్షిస్తే మంచిది కాదని విశ్లేషకులు కూడా అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, వివేక్ ఒక్కడు ఒక వర్గంగా ఉన్నారన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిణామం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తనకెవరి సపోర్ట్ లేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని అంటున్నారట. మొత్తం మీద వివేక్ వర్గంపై కొప్పులు ఈశ్వర్ మాత్రం మండిపడుతున్నారు. ధర్మపురికి వచ్చినప్పుడు ముభావంగా ఉంటున్నారు. తనకు సహాయం చేసే వారితోనే నవ్వుతూ మాట్లాడుతున్నారు. గిట్టని వారితో కరచాలనం కూడా చేయడం లేదు. నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాక్ వినిపిస్తోంది. అంతిమంగా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న మాటలను కొప్పుల పదే పదే చెబుతున్నారు. మరి ఇంటి సమస్యను కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏబిఎన్ ఇన్సైడ్లో స్వల్ప విరామం తీసుకుందాం. విశాఖ సిటీలో ఒక్క అసెంబ్లీ సీటు కోసం నలుగురు ఆశావహులు రేసులో ఉన్నారు. ఇప్పుడు ఇదే విశాఖలో హాట్ టాపిక్. అంతిమంగా ఆ టికెట్టు ఎవరికి లభిస్తుందో తెలియక ఆశావహుల్లో సైతం టెన్షన్ మొదలైందట. ఇంతకీ అంత గిరాకీ ఉన్న నియోజకవర్గం ఏది? ఆ నలుగురు ఆశావహులు ఏ పార్టీలకు చెందినవారు? ఆసక్తికర కథనం మీకోసం. విశాఖ ఉత్తర సీట్ కోసం పోటా పోటీలు, టికెట్ ఆశిస్తున్నారు నలుగురు నేతలు. ఎవరికి వారే చేస్తున్నారు ప్రయత్నాలు. ఏ నేతకు లభిస్తాయో అధినేత ఆశీస్సులు. రెండు వేల 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ బెర్త్ కోసం నలుగురు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సామాజిక వర్గం, డబ్బు, పేరు, అందరినీ ఆదరించే మనస్తత్వం అనే అంశాలు గీటురాళ్లుగా మారాయి. ఈ నలుగురిలో ఒకరు సామాజిక వర్గ పరంగా ముందున్నారు, మరొకరు డబ్బులో టాప్, ఇంకొకరిది ఆదరించే మనస్తత్వం. ఇంకొక అభ్యర్థి గతంలో వేరే పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఇప్పుడు ఈ నలుగురు టీడీపీ వైపే చూస్తున్నారు. అందులోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గం సీట్ దక్కించుకోవడమే తమ టార్గెట్గా భావిస్తున్నారు. ఇంతకీ ఇందులో ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో, చంద్రబాబు ఎవరిని కరుణిస్తారు? విశాఖ సిటీ ఉత్తర నియోజకవర్గంలో 2.66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో వెలమ, రాజు, కాపు, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అధికులు. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న నలుగురు 4 సామాజిక వర్గాలకు చెందినవారు కావడం విశేషం. ముందుగా నలుగురులో ఒకరి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. నగరంలో ఉంటూనే ఇక్కడ రాజకీయం నడిపిస్తూ ఉంటారు. గతంలో కూడా ఈయన ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ నాటి టీడీపీ బీజేపీల మైత్రి కారణంగా రూరల్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతారన్న వార్తలు రావడంతో అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థిగా పేరున్న నేత సడన్గా డ్రాప్ అయిపోయారు. దీన్ని బట్టి ఆ నేతకు నియోజకవర్గంలో ఎంత బలముందో ఊహించుకోవచ్చు. ఇదిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనకు చుక్కెదురైతే చెలోరే చెల్లంటూ పవన్ పార్టీలోకి జంప్ అవుతారని, ఆ పార్టీ పక్షాన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సామాజిక వర్గం మద్దతు కూడా తనకు కలిసి వస్తుందని ఆయన అంచనా వేసుకుంటున్నారట. ఉత్తర నియోజకవర్గంలో ఆయనకు టీడీపీ టికెట్ దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు
రెండో నేత విషయానికి వద్దాం. ఈయనది మీడియా ముందు కూడా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్న భేదం లేకుండా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. గత ఎన్నికల సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి నెరవేర్చకపోవడంతో తన తల్లిగా భావించిన పార్టీని ప్రశ్నించారు. దీంతో స్వపక్షంలోనే ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈయన గారు ముందుగా పిల్ల కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయాలని భావించారు, కానీ ఎందుకో వెనకడుగు వేశారు. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి చూస్తే ఇదివరకు దోస్తీ చేసి విడిపోయిన పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. ఆయనతో స్నేహ సంబంధాలున్న ఓ విలేఖరి, సార్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో మీ తల్లి పార్టీ కాకుండా తర్వాత స్థానంలో ఏ పార్టీ ఉంది అని అడిగితే టీడీపీ అని టక్కుని చెప్పారు. దీన్ని బట్టి ఆయన చూపు ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారని కొందరు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. టీడీపీ ఈయనకు టికెట్ కేటాయిస్తే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో పనులు చేశారన్న పేరు ఆయనకుంది, కానీ ఆయన పక్కనున్న సహచరులకు మాత్రం మంచి పేరు లేదనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయ లక్షణాలు ఆయనకు అస్సలు లేవు. మరి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మూడో నేత నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కూడా ప్రసిద్ధులు, సామాజిక కార్యక్రమాలతో పేరున్న అభ్యర్థి. అందులోనూ సామాజిక వర్గం కూడా బలమైనదే. టీడీపీలో మొన్నటి వరకు ఓ సీనియర్ నేత ఈయనకి మంచి దన్నుగా ఉండేవారు. ఇప్పుడు ఆ దన్ను లేకపోవడం ఆయనకు పెద్ద లోటుగా భావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేనప్పటికీ ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్. ఉత్తర నియోజకవర్గంలో ఈయన గారికి టికెట్ కేటాయిస్తే సామాజిక వర్గ పరంగా టీడీపీకి లాభదాయకమవుతుందని భావిస్తున్నారు. పేరు, పలుకుబడి, ఆర్థిక బలం అన్నింటిలోనూ ఈయన స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. చంద్రబాబు తనకు ఉత్తర నియోజకవర్గం సీట్ కేటాయిస్తే తప్పకుండా గెలిచి చూపిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే తన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అధిష్టానం నిర్ణయం కోసమే ఆయన వేచి చూస్తున్నట్లు సమాచారం. నాలుగవ ఆశావహుడు చిన్నప్పటి నుంచి టీడీపీలోనే పనిచేశారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టీడీపీ అంటే పిచ్చి ప్రేమ. ఉత్తర నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయన ముస్లిం సోదరులకు అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వారికి అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. మసీదుల్లో అవసరమైన పనులు చేపట్టారు. మైనారిటీలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దుల్హన్ స్కీమ్ను వర్తింపజేసేలా కృషి చేస్తున్నారు. మైనారిటీ ఆడపిల్లల చదువుకు సహాయం చేయడం వంటి పనుల ద్వారా ఆ సామాజిక వర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా ఇప్పటివరకు ఏ పదవి ఆశించలేదు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలు దిగాలని ఆయన ఆశిస్తున్నట్టు స్థానిక మైనారిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆయన తన మనసులో మాట చెప్పారు. అంతేకాదండో, ఇటీవల ముస్లింల కార్యక్రమం మిలాదున్నబీ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ అంశం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జగదాంబ జంక్షన్లో కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీని చూసి ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ నేత కోసం ఆరా తీశారంటే ఆయన రేంజ్ని మీరే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలో మైనారిటీలకు కనీసం 3 టికెట్లు కేటాయించాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. చంద్రబాబు మైనారిటీలకు పెద్దపీట వేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకే అని చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 25,000 పైగా ఉన్న మైనారిటీ ఓటర్లు తనకు బలమని ఆ నేత భావిస్తున్నారు. నియోజకవర్గం 4 ఆశావహులు, పైగా 4 సామాజిక వర్గాలకు చెందిన నేతలు ప్రజలతో మమేకమవుతూ మంచి పేరు తెచ్చుకున్న వాళ్లకే పార్టీ టికెట్ ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 4లో ఎవరి వైపు ఆయన మొగ్గు చూపుతారో చూడాలి. మరి విజయనగరం జిల్లాలో ముందు నుంచి ఆ ఇద్దరు నేతలు ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతున్నారు. ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు జిల్లాలో మరింత కీలకమయ్యారు. వారిలో ఒకరు జనాకర్షణలో మేటైతే మరొకరు వ్యూహరచనలో దిట్ట. అయితే ఆ ఇద్దరు నేతలు కలిస్తేనే పార్టీకి పూర్వ వైభవమని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీలో ఉన్నారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. విజయనగరంలో రసవత్తర రాజకీయం, ఆధిపత్యం కోసం సీనియర్ల ఆరాటం, మంత్రి గంటా తీరుపై రాజుగారి ఆగ్రహం, నేతల పంతాలతో శ్రేణుల్లో గందరగోళం. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చాలు ఎదురులేని నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గుర్తుకొస్తారు.
జిల్లాలో వారి కుటుంబానికి విశేషమైన పేరు ప్రఖ్యాతులున్నాయి. నిస్వార్థ పరులని పోసపాటి వాళ్ల గురించి పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు అశోక్ గజపతిరాజు. అయితే కొంతకాలంగా పరిస్థితులు మారిపోయాయి. జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు సమాంతర శక్తిగా స్థానిక రాజకీయాల్లో ఎదిగిపోయారు. ఇప్పుడు కీలకమైన నిర్ణయాలన్నింటిలోనూ మంత్రి గంటా ప్రమేయం ఉండాల్సిందే. రెండు వేల 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత జిల్లా టీడీపీలో సమీకరణాలు మారిపోయాయి. కేంద్ర మంత్రి అయిన తర్వాత ఎక్కువ కాలం ఢిల్లీకే అశోక్ గజపతిరాజు పరిమితమయ్యారు. ఆయన జిల్లాకు వచ్చినప్పుడు తమ సాధక బాధకాలు చెప్పుకోవడానికి పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ వస్తే ఐఆమ్ సెంట్రల్ అనేవారట. దీంతో ఆయనతో ఏ పని జరగదనే అభిప్రాయం తమ్ముళ్లలో ఏర్పడింది. అప్పట్లో చీపురుపల్లి శాసనసభ్యురాలు కిమిడి మృణాలిని మంత్రిగా ఉండేవారు. ఆమె మరీ సౌమ్యురాలు కావడంతో చాలామంది మంత్రి గంటాను ఆశ్రయించేవారు. ఈ నేపథ్యంలో పార్టీలో సేగలు రాగడం మొదలయ్యాయి. కొందరు నేతలు అశోక్ గజపతి గంటా శ్రీనివాసరావు మధ్య పొగరా చేసేవారు. అలా వారి మధ్య మొదలైన గ్యాప్ క్రమేపీ పెరుగుతూ వస్తోంది. టీడీపీ జిల్లా సారథి నియామకం విషయంలో అధిష్టాన నిర్ణయాన్ని కూడా కాదని పూసపాటి రేగ మండలాధ్యక్షుడికి ఆ పదవి కట్టబెట్టిన దగ్గర నుంచి వేడి మరింత పెరిగింది. అధ్యక్ష ఎన్నిక విషయంలో జిల్లాకు చెందిన కీలక నేతలంతా సమావేశమయ్యారు. ఈ తరుణంలో మీ ముందు తమ నిర్ణయం చెప్పడానికి శాసనసభ్యులు సైతం వెనకడుగు వేస్తున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని విషయం మీకు చెప్తామని మంత్రి గంటా అన్నట్టుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో నేనంటే ఏమనుకుంటున్నారు అని గంటా తీరుపై అశోక్ గజపతిరాజు తమ వారి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా కొందరు చెవులు కొరుక్కున్నారు. కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు వ్యవహరించినప్పుడు ఎమ్మెల్యేలు మీసాల గీత, కేఏ నాయుడు, కోళ్ల లలిత కుమారి, పతివాడ నారాయణ స్వామి నాయుడు, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి వంటి నేతలకు ఏ విషయంలోనైనా సలహాలు సూచనలు అవసరమైతే మంత్రి గంటాతోనే సంప్రదింపులు జరిపేవారు. ఆయన కాకపోతే ఏ పని జరగదన్న స్థాయికి పరిస్థితి చేరింది. నిజానికి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి అంటే ఉత్సవ విగ్రహం కింద లెక్క అనుకునేవారు. కానీ విజయనగరం జిల్లాలో గంట అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యక్ష రాజకీయాలకైనా పరోక్ష రాజకీయాలకైనా టీడీపీలో మంత్రి గంట మంత్రదండం అయిపోయారు. అశోక్ గజపతిరాజు కనిపిస్తే దీవెనల కోసం జిల్లా టీడీపీ నేతలైతే దండాలు పెడుతున్నారు. కానీ ఏదైనా పని జరగాలంటే మాత్రం గంటాయే గతి అని చెప్పుకునే పరిస్థితి. మృదు స్వభావైన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సైతం ఏ అంశం గురించైనా మాట వరుసకు అశోక్తో చర్చిస్తారు తప్ప అన్ని గంటా కనుసన్నల్లో జరుగుతాయన్న భావన పార్టీ వర్గాల్లో బలపడిపోయింది. అశోక్ గజపతికి జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీలో ఉండాల్సిన గుర్తింపు గౌరవం ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నేతల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న మాట వాస్తవమేనని పార్టీ శ్రేణులు సైతం చెప్పుకుంటున్నాయి. ఇప్పటికీ అశోక్ హాజరయ్యే కార్యక్రమానికి గంటా హాజరయ్యే కార్యక్రమానికి అశోక్ రారనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఒకవేళ ఇద్దరు ఒకే కార్యక్రమానికి వచ్చినా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరి ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అయినా వీరి మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోతే మంచిదని పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అశోక్ గజపతిరాజుకి జనంలో ఉన్న గౌరవం, ఎన్నికల వ్యూహరచనలో గంటా శ్రీనివాసరావుకున్న పరిణితి జిల్లాలో పార్టీని విజయ తీరాలకు చేరుస్తాయనే ఆశాభావంతో పార్టీ వర్గాలున్నాయి. అయితే ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తేనే పార్టీ వైభవం పెరుగుతుందనే భావన అందరిలోనే ఉంది. మరి పార్టీ కోసం ఈ ఇద్దరు తమ పంతాలను పక్కన పెడతారో లేదో చూడాలి. ఇదండి ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.